అమెరికా పర్యటన నిర్విరామంగా కొనసాగుతుంది. పెట్టుబడుల లక్ష్యంగా ఆయన ముందుకు వెళ్తున్నారు. ఆయన అంతేకాకుండా కొన్ని ఒప్పందాలు కూడా చేసుకున్నారు. ఇందులో నేపథ్యంలో ఆర్థిక పరమైన సేవల్లో పేరొందిన అమెరికా బహుళజాతి సంస్థ చార్లెస్ స్క్వాబ్ కంపెనీ హైదరాబాద్ లో టెక్నాలజీ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. అమెరికా పర్యటనలో భాగంగా డలాస్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబుతో కంపెనీ సీనియర్ ఎగ్జిక్యూటివ్లు డెనిస్ హోవార్డ్, రామబొక్క చర్చలు జరిపారు. ఇక ఈ సందర్భంగా కంపెనీ భారత్ లో తన తొలి కేంద్రాన్ని హైదరాబాద్ లో ఏర్పాటు చేయాలని నిర్ణయాన్ని ప్రకటించింది. సెంటర్ ఏర్పాటుకు తమ ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని సీఎం హామీ ఇచ్చారు. కంపెనీ కార్యకలాపాలను వేగవంతం చేసేందుకు మార్గదర్శకం చేస్తామని అన్నారు. కంపెనీ విస్తరణతో ఆర్థిక సేవల రంగంలో హైదరాబాద్ ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తుందని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి డాలస్ లోని మహాత్మాగాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. మంత్రివర్గ సహచరులు దుద్దిల్ల శ్రీధర్బాబు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా ఉన్నారు. సీఎం నేతృత్వంలోని బృందం కాలిఫోర్నియా చేరుకోగా విమానాశ్రయంలో స్థానిక ఎన్ఆర్ఐలు ఘనంగా స్వాగతం పలికారు. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో అమెరికా పర్యటన విజయవంతంగా సాగుతోంది అని రాష్ట ఐటీ పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్ తెలియజేశారు. అమెరికా పర్యటనలో ప్రతి పెట్టుబడి వెనుక రాష్ట ప్రయోజనాల తప్ప మరో అంశమే లేదు అన్నారు. పెట్టుబడులు వస్తాయన్న పారిశ్రామికవేత్తలతోనే తాము సమావేశం అవుతున్నామని ఆషామాషీగా భావించడం లేదని తెలిపారు. ఇక ప్రతి సమావేశాన్ని సీఎం ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారని, ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరమే కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకుంటున్నారు అని వివరించారు. ఇక అమెరికా పర్యటనలో ఒప్పందం కుదుర్చుకున్న కంపెనీ సీఎం రేవంత్ రెడ్డి సోదరుడుదన్న కేటీఆర్ వ్యాఖ్యల నేపథ్యంలో తమ పర్యటన గురించి జయేష్ రంజన్ వీడియో సందేశం పంపారు. పశ్చిమ బెంగాల్ మాజీ సీఎం, సిపిఎం నేత బుద్ధదేవ్ భట్టాచార్య మరణం పట్ల సీఎం రేవంత్ రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. రెండుసార్లు ముఖ్యమంత్రిగా 5 దశాబ్దాల సుదీర్ఘ ప్రజాసేవలో గడిపిన బుద్ధదేవ్ సేవలు మరవలేనివన్నారు. నిజాయితీకి మారుపేరుగా నిలిచిన భట్టాచార్య మరణం తీరని లోటని పేర్కొన్నారు. ఆయన కుటుంబ సభ్యులు, సిపిఎం కార్యకర్తలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.